అసలు ఏం తెలియదు, ఏమున్నాయో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఏదో అయితే చేసేసే ప్లాన్ లో ఉన్నా. అయితే పక్క జాగ్రత్త ఉండాలి, అయితే పక్క జాగ్రత్త ఉండాలి. మొన్న ఒక రోజు ఉప్మా చేయడానికి మొదలు పెట్టాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఆయనకి ఉప్మా చేసి పెడుతున్నాను. ఆహాహాహా, చాలా అద్భుతంగా జరిగింది. మధ్యలో సామాన్లు పగలగొట్టాను. క్యారెట్స్ దొరికాయి. చెక్, ఇదైతే మినీ క్యారెట్ అనేది అర్థమైంది. బట్ స్టిల్ నాకు అన్ని వర్డ్స్ ఇంకా అర్థం అవ్వలేదు, నేర్చుకోలేదు. ఏంటంటే కొత్తిమీర లాగే ఉంది, కానీ కొత్తిమీర వాసన మాత్రం లేదు, అసలు లేదు. అదే పైకి వెళ్ళి వంట మొదలు పెడదాం. జస్ట్ మిస్, నా మీద మర్డర్ అటెంప్ట్ చేసావు కదా నువ్వు. అమ్మా, నా మీద మర్డర్ అటెంప్ట్ చేసాడు. ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు. సీరియస్లీ దట్స్ ది బెస్ట్ కాంప్లిమెంట్. మళ్ళీ మళ్ళీ క్లియర్ గా హోటల్ హోటల్ తిన్నట్టే ఉంది. అట్లుంటది మనతోని. యాక్చువల్లీ టోనీ అంటున్నట్టు మంచి మెత్తగా కుక్ అయ్యాయి. వచ్చాడు వచ్చాడు. అసలు ఏం తెలీదు, ఏమున్నాయో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఏదో అయితే చేసేసే ప్లాన్ లో ఉన్నా. అయితే పక్క జాగ్రత్త ఉండాలి, అయితే పక్క జాగ్రత్త ఉండాలి. హలో, నీకు తెలిసి నాకు అసలు వంటడం రాదు. నేను నీ కోసం ఏదో ప్రేమతో వండుతున్నాను, దానికి కూడా జాగ్రత్తగా ఉండాలంటావా? ప్రేమతో వండుతున్నా పక్కది ఏంట, ఆప్షన్ లేదు, ఇంకా చాయిస్ లేదు, చచ్చినట్టు తినాల్సిందే. బట్ ఎనీవే ఐ యామ్ గోనా ట్రై. సో అమ్మ కాల్ చేసి నేను రెసిపీ కనుక్కొని నిల్చో, అడ్డంగా నిల్చో, కెమెరాకి అడ్డంగా నిల్చో, అడ్డంగా నిల్చో, కెమెరాకి అడ్డంగా నిల్చో, మన వాళ్ళకి ఏం కనిపించకుండా నువ్వు నిల్చో. కెమెరా ఉందని నేను అంత రియలైజ్ చేయలేదు, నా ఫీల్డ్ లోకి రాలేదు కదా. బట్ కాదు, అసలు నువ్వన్నా ఇంకా బాగున్నావు. నేను చూడు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం. అసలు కాదు, నేను ఏమి వండుతానని ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏమి వండను అనుకుంటున్నాను. కాల్ చేస్తాను కదా ఆంటీ, షూర్ ఏదో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మంచి టేస్ట్ ఉండేది చెప్తుంది కాబట్టి. I'll wait and see. నీ గెస్ట్ చేయడం కంటే డైరెక్ట్ ట్రై చేయడం బాగుంటుంది, ఎందుకంటే నువ్వు ఏదో అది ఇదే వండుతా చెప్తే నేను అది వండకపోతే మీరు డిసప్పాయింట్ అవుతావు. సో గెట్ రెడీ ఫర్ ద సర్ప్రైజ్. ఓకే, బై బాయ్, బై బాయ్, ఎంజాయ్. సో మా ఆయన అలా ఆయన వంటగది నాకు అప్పగించిపోయాడు. నో ఐడియా, నో క్లూ. సో యాక్చువల్గా సో ఈ వంటలు అప్పుడప్పుడు చేయడం మొదలు పెట్టాను అనమాట. ప్రాబ్లీ ఇది ఎన్నోసారో నేను చెప్పలేను, కానీ మొన్న ఒక రోజు ఉప్మా చేయడానికి మొదలు పెట్టాను. ఆహాహాహా, చాలా అద్భుతంగా జరిగింది. ఉప్మా ఉప్మా దోశ అవ్వింది, ఉప్మా ఉప్మా దోశ అవ్వింది. మధ్యలో సామాన్లు పగలగొట్టాను, కొన్ని చాలా దారుణాలు జరిగాయి. అదేంటో ఒకసారి చూసేయండి. I'm excited to taste your food. You're excited to taste my food, huh? Yes. Sir, age jesna tintavuga mari? Age jesna tinta. Chestana. Come on. Let's go. Ranananlo digu. Yes, ranananlo diga. Ah, basti mein sawal. Yavatte kedale. Upma ke elanti kinda pettalu? Oh no. ఇవన్నీ ఉంటుంది. యాక్చువల్లీ కొంచెం బౌల్లాగా ఉండదు, ఎందుకంటే వాటర్ పోస్తాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం నేను మా ఆయనకి ఉప్మా చేసి పెడుతున్నాను. లాస్ట్ టైం అమ్మ కాల్ చేసినప్పుడు చెప్పింది ఇంకా ఈ కప్పుడు వేస్తే ఒకళ్ళకి సరిపోద్దని. కాలిందండి నాకు నొప్పి. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. ఇదేంటో అప్పుడే బొబ్బి బొబ్బి వచ్చేస్తుంది. ఓహో ఓ ఓ Wow. సరే ఎందుకు ఇట్లా ఎగురుతుంది బా మండుతున్నట్టుంది పసుపు ఎక్కువ అయింది నేనేం చేయలేదు అది పైన చాలా కింద పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా గిన్నెలు తీయడానికి అది తీసాను సరే సరే అక్కడ పెట్టేసి మరి ఏం పగలేదు తెలియదు నాకు నేను ఇప్పటిదాకా స్టవ్ బంద్ చేయలేదు నేను ఇప్పటిదాకా స్టవ్ బంద్ చేయలేదు కింద మాడింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మాడలేదులే కొంచెం అటు ఇటుగా అయింది కింద అంతా ఇలా తక్కువైంది బుజ్జి రెడీ తినాలా ఇప్పుడు ఆగు ఉఫ్ అని తిను ఉఫ్ అను ఉఫ్ అని తిని టేస్ట్ చెప్పు నిజం చెప్పు ఒక్క నిమిషం క్రేజీ ఉంది ఇప్పుడు నిజం చెప్పు నిజంగా చాలా బాగుంది వస్తుంది అసలు సేమ్ ఉప్పలాగే ఉంది ఏమన్నా మళ్ళీ చెప్పు సేమ్ ఉప్మాలాగే ఉంది మరి అది ఉప్మానే కదరా బాగుంది టేస్ట్ అంటున్నా చాలా బాగుంది యాక్చువల్లీ ఆంటీ అడగాలి అసలు ఎట్లా చేసారు ఇది అందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు ఒక వీడియో చేయాలి అవును ఇండియా వెళ్ళిన తర్వాత చేపిస్తా అమ్మతో క్రేజీ అండ్ టేస్ట్ మాత్రం వెరీ నైస్ థ్యాంక్ యూ కాల్తది ఇంటేజ్లో బాగుంది కదా యాక్చువల్లీ వెరీ నైస్ అలా జరిగింది అబ్బాబ్బా చాలా అద్భుతంగా జరిగింది బట్ ఎనీవే సో అది బ్రేక్ఫాస్ట్ అలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది లంచ్ అనుకుంటారా లంచ్ అంతే లంచ్ డిన్నర్ కమ్ మిక్స్ బికాజ్ ఇక టైమింగ్స్ అలా ఉంటాయి ఓకే వీటి గురించి చెప్తా కానీ అసలు ఏం చేయాలి ఏంటి నాకు ఏమీ అర్థం కావట్లేదు తోచట్లే మా అమ్మకు కాల్ చేస్తా గో టు వాట్సాప్ ఏ ఆగు ఈ కెమెరా స్టార్ట్ చేయలే ఏంటి నేనేం చెయ్యకముందే మళ్ళీ చెక్ చేసుకోవడానికి వచ్చావా ఇది ఏం చేస్తుంది అని హాయ్ అమ్మా హాయ్ బంగారం హాయ్ అమ్మా బానే ఉన్నా ఏం చేస్తున్నావే ఏం లేదు ఇప్పుడే చపాతీలు సొరకాయ కూర తమ్ముడికి ప్రాన్స్ కర్రీ నేను లేకపోయినా మీరు అందరు బాగా ఎంజాయ్ చేసుకుంటూ రొయ్యల కూర అవి వండుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారుగా లేదు తమ్ముడు ఏంటి అక్కుంటే నేనే లేకపోతే నాకేం నాన్ వెజ్ వండి పెట్టవా అని అంటే ఇవాళ రొయ్యలు తీసుకున్నా ఓకే ఓకే సరే సరే అమ్మా అమ్మా ఇంట్లో ఏమున్నాయో లేదో కూడా తెలియదమ్మా ఏమో అనిల్ ఈ రోజు అంటే ఇందాక కొంచెం కెమెరాలు సెట్ చేసుకోవడానికి అలాగే కొంచెం 5 నిమిషాలు టైం ఇచ్చాడు కానీ ఈరోజు చాలా బిజీగా ఉన్నాడు సో ఏమి మా ఆయన ఏమీ వండలేదు సో అదే అదే అందుకే సెటప్ అంతా పెట్టేసి ఎలాగో వండబోతున్నాను ఆ దారుణాలు ఏదైనా జరిగినా కూడా కెమెరా ముందే జరిగితే మనోళ్ళు కూడా నా బాధలు అర్థం చేసుకుంటారు చూస్తారని కెమెరా పెట్టేసి వండడం స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నా కానీ ఏం వండాలో తెలియట్లేదు ఏదైనా ఈజీగా నేను కనిపించలేదా నేను కనిపించలేదంటే కనిపిస్తున్నా కదే చెప్పు క్యారెట్ రైసు, కొత్తిమీర రైసు, పుదీనా రైసు, వెజ్ పలావు, నీకేది కావాలో చెప్పు, ఆ రెసిపీ చెప్తాను. ఉప్మా, కిచిడి, పెసరట్టు. కొత్తిమీర అనిల్కి పెద్ద కొత్తిమీర అంత ఇంట్రెస్టెడ్ ఉండదు, పుదీనా రైస్ నాకంత నచ్చదు. క్యారెట్ రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ. ఓకే, నీకు ఏది ఇష్టమో, ఇంట్లో ఏమేమి ఉన్నాయి నాకేం తెలియదు కదా. నీకే కదే, నా ఇంట్లో ఏమున్నాయో నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్, కొంచెం బీన్స్. బీన్స్ ఉండే ప్రసక్తే లేవు మా ఇంట్లో, అది అది మాత్రం నాకు క్లారిటీ ఉంది. ఆలు, ఒక్క ఆలు చాలా. అబ్బా, 2 ఆలుగడ్డలు ఉన్నాయమ్మా ఇంట్లో. నీకు వెజ్ పలావ్ చేయాలంటే కనుక ఒక క్యారెట్, కొత్తిమీర, ఆలు ఉంది కదా. ఇంకా బీన్స్ దొరకవు అక్కడ మీ, అంతే. ఇప్పుడు షాప్ కి వెళ్ళాలి, ఇప్పుడు మెయిన్ రెసిపీ క్యారెటే లేదు, అయితే షాప్ కి పోవాలి. గ్రీన్ పీస్ ఉన్నాయా ఇంట్లో? గ్రీన్ పీస్ అసలు ఎప్పుడు అనిల్, ఐ డోంట్ నో మరి అనిల్కి ఇష్టమో లేదో. వచ్చిన దగ్గర నుంచి అయితే ఒక్కసారి కూడా ఇంట్లో గ్రీన్ పీస్ కనిపించలేదు. లేవు. సరే, అయితే మనం షాప్కి వెళ్ళేసి వచ్చి ఏమేమి కొనుక్కురావాలి ఒకటేసారి చెప్పు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి కాల్ చేయలేను. ఎందుకంటే దీనికైతే క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా బీన్స్ ఉంటే కొంచెం తీసుకో. నాకు ఇది ఒక అలవాటు, ఇంట్లో కొత్తగా ఒక అలవాటు మొదలు పెట్టానమ్మా. ఇక్కడ ఒక బోర్డు పెట్టాను, ఏమేమి అవసరమో గుర్తొచ్చినట్టు అక్కడ రాస్తా ఉన్నా. ఇంట్లో ఎగ్స్ లేదు, కొరియండర్ లేదు, క్యారెట్ లేదు. ఫ్రిడ్జ్ లో ఎక్కే బదులు ఇక్కడ చూస్తే తెలుసుకోలేదు. సరే, అయితే ఏంటి ఇప్పుడు? బీన్స్, కొత్తిమీర ఒకటి, క్యారెట్ ఒకటి, బీన్స్ ఒకటి, మూడేగా. ఇప్పుడే పెట్టకు, జస్ట్ కడిగి ఫస్ట్ మళ్ళీ పోసి నానబెడతా. నానబెట్టేసి అది తిరగమాత వేసేసి పెట్టేసా. సరే, వెళ్ళేసి వచ్చి కాల్ చేస్తా. బాయ్ మా. అది సో అలా జరిగిందనమాట సంగతి. సో ఇప్పుడు బయటకు వెళ్ళి తీసుకొని రావాలి. సో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం తేవాలి? కొత్తిమీర, క్యారెట్, బీన్స్ ఉంటే. సో ఈ 3 తీసుకొని వద్దాం. పచ్చిమిర్చి కూడా చెప్పలేదు అమ్మ, అమ్మ చెప్పలేదు. కానీ పచ్చిమిర్చి కూడా లేవు. కానీ పచ్చిమిర్చి ఇక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో దొరకవు. పచ్చిమిర్చి కోసం నేను కంపల్సరీ ఇండియన్ మార్కెట్కే వెళ్ళాలి. సో ఛాన్సే లేదు. సో లెట్స్ గో. వామ్మో, ఈ పిల్లి చూసి నేను ఎన్నిసార్లు భయపడ్డా తెలుసా. ఓకే, సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 100-200 మీటర్స్ డిస్టెన్స్లో ఒక సూపర్ మార్కెట్ ఉందన్నమాట. బేసిక్ రెగ్యులర్గా లైక్ బేసికలీ ఏదన్నా కావాలి అని అంటే ఎమర్జెన్సీలో ఇమీడియట్గా అక్కడికే వెళ్ళి కొనేస్తూ ఉంటాము నేను అనేది. బట్ అదర్వైజ్ అన్నీ అవైలబుల్ ఉండవు. అంటే మన ఇండియన్ స్టోర్లో అయితే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ అదర్వైజ్ మినిమం అయితే అన్నీ దొరికేస్తాయి. సో పనిలో పని మీకు కూడా ఇక్కడ సూపర్ మార్కెట్ చూపించేసినట్టు ఉంటుంది. పదండి. జస్ట్ ఇక్కడ నుంచి ఆ రైట్ అని దొరికితే సూపర్ మార్కెటే. అండ్ యా, ముందే చెప్తున్నా, యాజ్ స్టార్టింగ్ నుంచి మీ జర్మనీ వీడియోస్ ఫాలో అవుతుంటే అర్థమైంది, ఇక్కడ చాలామందికి కెమెరా ఇలాగ ఫ్రేమ్ ఇలా పెడితే నచ్చదనమాట. అండ్ లిటరల్గా వాళ్ళు కేస్ వేసే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి. బికాస్ డాటా ప్రైవసీస్ అండ్ ఆల్ ఇట్స్ వెరీ హై. సో లోపల కనుక జనాలు ఎక్కువగా ఉంటే నేను వీడియో తీయను. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు షో యూ. సో సూపర్ మార్కెట్. ఓకే, ఇక్కడ ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఫ్రూట్స్, క్యారెట్స్ దొరికాయి. ఇదేంటివి బీన్స్ ఏనా? మాకు తెలీదు. క్యారెట్స్ అయితే దొరికాయి. ఎవరు మొక్కలాగా వేసి పెట్టాడు. ఐఎమ్ షూర్ దిస్ ఇస్ కొత్తిమీర, కానీ అసలు కొత్తిమీర వాసనే లేదు. చెక్, ఇదైతే మినీ క్యారెట్ అనేది అర్థమైంది. బట్ స్టిల్ నాకు అన్ని వర్డ్స్ ఇంకా అర్థం అవ్వలేదు, నేర్చుకోలేదు. ఏంటంటే కొత్తిమీర లాగే ఉంది, కానీ కొత్తిమీర వాసన మాత్రం లేదు, అసలు లేదు. సో ఐ హ్యావ్ టు కాల్. నేను అనిల్కి కాల్ చేశా. సో అనిల్ ఆల్సో సెడ్ దట్ ఈస్ నాట్ కొత్తిమీర, ఏదేదో క్రౌటర్, అది వేరేది అని అన్నాడు. సో వాట్ టు డూ అని అంటే, సరే ఇప్పుడు నేను ఎన్ని ఇక్కడ పని అయిపోయింది, ఇండియన్ స్టోర్కి వెళ్ళి దారిలో తీసుకొని వస్తాను అని చెప్పాడు. కానీ ఐ వాజ్ లైక్ ఓకే. సో కొత్తిమీర పచ్చిమిర్చి అనిల్ కొనుక్కొని వచ్చేస్తున్నాడు. తొందరగా అయిపోయిందంట పని అక్కడ. సో మనం తీసుకొని వెళ్ళే లోపు వస్తాడేమో చూద్దాం. ఆర్ ఐ హ్యావ్ టు వెయిట్. ఇవేగా వీటి పేరు ఏదో భాషలో, ఐ మీన్ జర్మన్లో ఉంది, ఐ డోంట్ నో. బట్ రూపురేఖలు చూస్తే ఇదే అనిపిస్తుంది. యా ఇదే. ఇది మొత్తం మీట్ సెక్షన్, ఆల్ మీట్. ఇక్కడ చికెన్ ఇవన్నీ ఇలాగా కొట్టేసేసి దొరుకుతాయి. అవన్నీ బోన్లెస్ చికెను, మ్యారినేట్ చేసినవి, బీఫ్, పోర్క్, హ్యామ్, ప్రాన్స్. ఇక్కడ సూపర్ మార్కెట్లలోనే వైన్స్, ఆల్ వోడ్కా, టకీలాస్, విస్కీలు. దిస్ ఆర్ ఆల్, ఇదంతా బియర్స్, అవన్నీ వైన్స్. ఇక్కడ వైన్స్ ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి, బికాస్ జర్మన్స్ లవ్ టు డ్రింక్ వైన్. ఇది ఇలా పెట్టాలి ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఇలా పెట్టేస్తే ఇక్కడికి మన ఇది క్లోజ్డ్ అని. హలో, going back to home. అలా వీడియో చూస్తూ ఉన్నారు. కిందే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తాను. సో యా, అదండి పైకి వెళ్ళి వంట మొదలు పెడదాం. సో అనిల్కి కూడా కాల్ చేశాను. అనిల్ అంటే నేను చేసినప్పుడే అక్కడికి రీచ్ అయ్యాను అని అన్నాడు. సో ప్రాబ్లీ ఇట్స్ గోన్ టేక్ అనదర్ 10-15 minutes. సో ఈలోపు చేయగలిగే పనులే అని ఉంటే టక్ టక్ చేసి పెట్టేస్తే బెటర్ కదా. ఐ రియలీ హ్యావ్ నో క్లూ నా లైఫ్లో వితౌట్ మై మామ్ నేను అసలు ఏం చెయ్యగలిగేదాన్నో. ఐ హ్యావ్ నో క్లూ నేను ఏం చేసి ఉండేదాన్నో అసలు. మై గాడ్, ఇట్స్ నాట్ జస్ట్ మై కెరియర్ ఆర్ నాట్ జస్ట్ మై స్టడీస్, not just my gymnastics, not anything life asal mamma lekunda nen em cheyadu asal. I don't know what my life is. Prati dantlo nen mamma meeda depend avutha. Even the things which my mom doesn't know, I still depend on her. నా కోసం నేర్చుకొని తను ప్రిపేర్ అయ్యి నాకు నేర్పించేది. ఏం లేదే నిన్నే పొగుడుతున్నాను. I love you amma. I love you too bangaru. ముందు అవి పీల్ చేసే, ముందు ఆలు ఇవన్నీ పీల్ చేసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకో, ఆనియన్స్ అన్ని. ఓకే, డాడీ నా పరువు తీయకు, నేను వీడియో చేస్తున్నా ఇక్కడ. మా అమ్మ చెప్పినా వింటూ. ఓకే, మై డాడ్ హ్యాస్ ఎ హ్యాబిట్, నన్ను బుడ్డి బుడ్డి అని పిలుస్తాడు. కొత్తగా అందరికి ఈరోజు తెలిసింది. అనిల్ వచ్చేస్తున్నట్టున్నాడు, సౌండ్ అయితే. కొత్తిమీర అందరినీ చెప్పి ఇన్ని సరుకులు తీసుకొచ్చావే నానా. అమ్మా ఏమో కొనుక్కొచ్చాడమ్మా. ఎందుకన్నా ఆయిల్ పెట్టేసి ఆయిల్ పెట్టాను. ఆలు కట్ చేయలేను. ఆలు కట్ డైరెక్ట్ కట్ చేద్దాం. నేను హెల్ప్ కావాలా? ఏం వద్దులే. నీకు పని లేదా? అయిపోయిందా? అయిపోయింది. వర్క్ అయిపోయిందా? వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? వావ్ అమ్మా. నానా నా అబ్బా జస్ట్ మిస్. నా మీద మర్డర్ అటెంప్ట్ చేసావు కదా నువ్వు? కాదు అమ్మా, నా మీద మర్డర్ అటెంప్ట్ చేసాడు మా ఫ్యామిలీ అంతా ఒకటైపోయారు. పోరా పోయింది మొత్తం. ఎందులో నువ్వు ఉంటే నేను అసలు కనిపించనే కనుక. అమ్మ ఇంత పెద్ద పర్సనాలిటీ అమ్మ ఇలా వచ్చి కెమెరా ముందు నిల్చుంటాడు, నేనేం కనిపిస్తాను పక్కన? ఇదిగో ఏంటండి ఏంటి అన్యాయం. ఎందుకు రమ్మన్నావు? ఎందుకు వెళ్ళమంటున్నావు? సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, అక్క ప్రపంచం కనిపిస్తలేదు అని. సన్నగొద్దు నాన్న బాగా, అది మన బిర్యానీకి లాగా. పెద్ద కజ్జాలా? పెద్ద కజ్జాలా? కొబ్బరి ముక్క లాగా ఉంటుంది చూడు. నువ్వు ఆయిల్ పెట్టేసి అవి మళ్ళీ బయట పెడతారు. అవి ఇంతకీ కుక్ చేస్తున్నారు ఇంతకీ. కిచిడియా అమ్మా, ఇదేదో ఐడియా. కిచిడి అంటే మళ్ళీ పప్పు కావాలిగా. కిచిడి అయితే నాను పప్పు కలపాలి. ఇట్లే వెజిటబుల్స్ వేసుకొని పప్పు కలిపితే ఇది వెజిటబుల్ రైస్. వెజిటబుల్ రైస్. వెజిటబుల్ పలావ్ అయితే నాను. అనిల్ అంతా వర్కౌట్ చేస్తాడు, క్రికెట్ ఆడతాడు, ఎందుకల్లో వస్తుంది చెప్పు. తినడం వల్ల నేను అంత బాగా వండి పెడుతున్నా అమ్మా. Very good, very good. Keep it up. Yes. కాదా? అవును. నేను ఉప్మా తినేమన్నా ఎంతసేపు పొగిడే నన్ను. అసలు నీకు మహా అద్భుతం చెప్పనా, ఇప్పటిదాకా ఏమీ రికార్డ్ చేయలా. ఏమైంది? రికార్డ్ అవ్వడం మర్చిపోయా, ఇప్పటిదాకా ఏం రికార్డ్ అవ్వలా. సరే సరే సరే, ఎక్కడ వరకు అయిందో చూసేసి మళ్ళీ ఇప్పుడు అన్ని వేసుకుంటూ తెలుసు. సరే ఓకే, ఐ హ్యావ్ నేర్చుకుంటున్నా. ఓకే ఎనీవే ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇప్పటిదాకా మేము రికార్డ్ అక్కడ మర్చిపోయాము. సో స్టవ్ పెట్టి ఎలిగించి నూనె పోసి బిర్యానీ ప్యాకెట్. సో ఈ బిర్యానీ ప్యాకెట్ ఇలాగ కంప్లీట్ అమ్మ లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడే పంపించింది. అవన్నీ వేసేయి, కూరగాయ ముక్కలు అన్నీ వేసేయి. ఓకే గ్రీన్ పీస్ వేస్తున్నా అమ్మా. ఓకే కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసేయాలా? సో ఇందాక ప్రాసెస్ లో అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బిర్యానీ ప్యాకెట్ లో ఉన్న ప్యాకెట్ వేసేసిన తర్వాత అన్ని ఫస్ట్ ఆనియన్ వేసేసా, తర్వాత క్యారెట్ వేసేసా, తర్వాత ఇగో ఇప్పుడు పొటాటో వేసేసా, గ్రీన్ పీస్ వేసా. అది ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్. కలిపేసా. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం సాల్ట్, మూత పెట్టేసమ్మా. నేనైతే కొంచెం ఆ బియ్యాన్ని కూరగాయ ముక్కల్లో వేసేసి అందులో కొంత గొలిసేసుకొని ఈ బియ్యము అది తిరగమాతాన్ని అందులో వేస్తాం. ఏ మొత్తం అన్ని అందులో పెట్టేసి కుక్కర్ లో పెట్టేయలేమా? చేయొచ్చు, అట్లనే చేయొచ్చు, అట్లే చేసే. ఇది ఇంకెంతసేపు ఉండాలి? ఇంకా తీసేసే, తీసి అందులో వేసేసే, కుక్కర్ పెట్టేసి. బియ్యం నానబెట్టి పెట్టాను ఆల్మోస్ట్ ఒక 45 minutes నేను పెట్టినట్లుగా. రైస్ ఇదిలా కలిపేనా రైస్ లో అలాగే పెట్టాను రైస్ కలిపేసే రైస్ లో కలిపేసి సాల్ట్ సరిపోద్దా రైస్ కి నువ్వు వేసిన సాల్ట్ అమ్మా ఏమో అమ్మా నేను ఒక 2 స్పూన్ అంటే 1.5 టీ స్పూన్ వేసుంటా తక్కువైనా పర్లే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే ఎందుకు వచ్చింది గోళ నాకు అంత ప్రొఫెషనల్ కాదుగా కొంచెం ఇట్లా చేస్తూ వేసుకొని ఇట్లా నాకితే నీకు సాల్ట్ ఉప్పగా అనిపించింది అనుకో ఇప్పుడేనా ఈ నీళ్ళేనా నీళ్ళ నీళ్ళే కొద్దిగా వేసుకొని చూడు ఓ అవునా అమ్మ పెరుగు చట్నీ అని అనుకుంటున్నా అసలు పెరుగుందా ఇంట్లో పెట్టేసాయి నేహా నువ్వు ఇవన్నీ నాకు ముందు చెప్పాలమ్మా ఇప్పుడు ఇది పెట్టేనా అందులో పెట్టేసా ఇది కుక్కర్ లో ఆన్ చేసేస్తున్నా సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ తిని మళ్ళీ తినే టేస్ట్ చూసేటప్పుడు కాల్ చేస్తా బాయ్ సో అదిదా మ్యాటర్ అలా జరిగింది అనమాట సో మధ్యలో ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఐ డింట్ చెక్ నేను అంటే కొంచెం ఎక్కువ లీనమైపోయాను సో అఫ్ కోర్స్ ఫోకస్ ఫస్ట్ మనం తక్కువ కదా వంట ఉండేది లీనం అయిపోయేసరికి కెమెరా ఆన్ చేశానో లేదో అనేది చూసుకోలేదు అదే ఫోన్ రికార్డ్ అవుతుంటది కదా అన్నట్టుగా ధ్యాసలో ఉన్నాను ప్రాసెస్ అంతా మధ్యలో మిస్ అయిపోయింది బట్ ఎనీవే ఐ హోప్ ఇట్ కేమ్ వెల్ సో ఇప్పుడు క్విక్గా పెరుగు పచ్చడి చేసేస్తాను నా కడుపు నా బొజ్జలోంచి సౌండ్స్ వస్తున్నాయి ఆకలికి మార్నింగ్ నుంచి ఏం తినలా మీకు క్వశ్చన్ తెలుసా ఇక్కడ ట్యాప్ వాటరే డ్రింకింగ్ వాటర్ సో సపరేట్గా మన దగ్గర ఏంటి మనకి డ్రింకింగ్ వాటర్ది ఒక ట్యాప్ ఉంటుంది డైలీ యూటెన్సిల్స్ అది ఇవన్నీ కడుగేదానికి యూజ్ చేసేదానికి వాటర్ సపరేట్ ట్యాప్ ఉంటుంది కదా ఇక్కడ అస్సలు అలా కాదు ఇదే వాటర్ని తాగుతారు ఇదే వాటర్తో అన్ని పనులకు వాడతారు ఈ కొత్తిమీర మనం తినేద్దాం Do you know Kotmira? I have seen lot of few celebrities, also my favorite celebrities. Just like that, time pass alaga shoot break time lo kuda utti Kotmira tinestu untaru. Kotmira tindam valla blood purify avutundi, skin ki manchidi. There's lots and lots of beautiful, amazing advantages. So meer kuda appudu Kotmira like konapudu tinesedi. Taste chaala baagundi. Naaku chaala alvaatu intlo kuda. ఊరికి అలాగా ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు ఏదైనా తినడానికి ఎత్తుకోవడానికి ఓపెన్ చేస్తాం కదా అప్పుడప్పుడు అలా కొత్తిమీర కాడు ఒకటి తీసేసుకొని కడుక్కొని తినేస్తూ ఉంటాం పెరుగు పచ్చడి రెడీ కుక్ అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ టేస్ట్ తినేటప్పుడు మీకు అనిపిస్తా బాయ్ So here it is. This is how it looks. It looks really good. I don't know. Taste ఎలా ఉంది ఇంకా చూడలేదు. Looks so yummy. So full set చేసి రెడీగా పెట్టేసా. అనేది zero sugar. నాది బుజ్జి దా అన్నీ సెట్ చేసి పెట్టేసా అంతే మంచి చేతితో కలుపుని ఓకే తీసుకొస్తా నువ్వేనా పొగడాలనుకుంటే నన్ను పొగుడు నేను ఇప్పుడు వెళ్ళి స్పూన్ తీసుకొస్తా చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. చూద్దాం టేస్ట్ బాగుంది. ఏం పగడనన్నా చూడ్డానికి మాత్రం వస్తుంది. అది ఆల్రెడీ చెప్పావు మూడోసారి చెప్తున్నప్పుడు. కష్టపడి కుక్ చేసాం అది నీది తెలుసు. అలా తెలుసు ఇది పక్కన పెట్టినప్పుడు ముందు తింటుందో ఫస్ట్ నువ్వు టేస్ట్ చూడలేదు నీకోసం వండిందిగా. అంత గ్యాప్ ఇస్తావా ఏంట్రా తిన్న తర్వాత కొంచెం అర్థం కాదు. మస్తు క్రేజీ ఉంది నిజంగా. ఇప్పుడు తిన్నట్టు నీకు అర్థమవుతుంది అదేంటి అంటే బాగాలేదని బాగుంది క్రేజీ ఉంది. కానీ ఒకటే థింగ్ మిస్సింగ్ ఉప్పు. ఉప్పు అమ్మ 10 సార్లు చెప్పింది ఇంకా అయ్యి ఉప్పు ఇంకా అయ్యి పడుతుంది అని. నేనే ఎందుకు ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్వాలేదు. అవును ఎక్కువైతే ఏం చేయలేము తక్కువైతే ఇప్పుడు మనం వేసుకుని తినొచ్చు. బట్ అదర్వైజ్ అంటే రైస్ పలుకులు పలుకులు మంచిగా వెజిటేబుల్స్ కూడా క్రేజీ కుక్ అయినాయి. అదర్వైజ్ టేస్ట్ క్రేజీ ఉంది అసలు హోటల్లో తిన్నట్టే ఉన్నా. అట్లుంటది మనతో అంటున్నట్టుగానే మంచి మెత్తగా కుక్ అయ్యాయి. టేస్ట్ ఐ మీన్ ఇట్ నేను చాలా బాగా చేశాను. సరిపచ్చుడు కూడా చేసా కొంచెం ఆగు నువ్వు అలా పోవడం సరిపోదు నాకు. మా అమ్మకు కూడా చెప్పు అమ్మా కనిపించలేదా నువ్వు అంటే పడుకున్నట్టున్నావు. అమ్మా చూడు బాగా వచ్చిందండి చాలా బాగుంది. ఇప్పుడు పనులు చేసుకోవచ్చు. మా ఆయన బంగారం. నేను ఇప్పుడు కాదు ఎందుకన్నా తెలుసా ఇంతసేపు అనుకున్నా ఇంత బాగా ఉండేవు కదా ఇప్పటి నుంచి నువ్వే వంట చేయని చెప్తాడేమో అని అనుకున్నాను. అస్సలు అనలేదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు అని అన్నాడు. అదే అమ్మా నీకు చెప్దామని చేశా చాలా వచ్చింది మా. థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్. సో ఇలా జరిగింది అన్నమాట ఈరోజు. అప్పుడప్పుడు ఇలాగా వండి పెడుతూనే ఉన్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అంటే 1-2 సార్లు దారుణాలు కూడా జరిగాయి వండేటప్పుడు. ఇప్పుడు కాదు ఇంతకు ముందు అవి వీడియో రికార్డ్ చేయలేదు బికాజ్ మరీ పరువు తీసుకొని ఇష్టం లేక అప్పుడప్పుడు ట్రై చేశాను అనమాట. బట్ అదర్వైజ్ ఒకసారి మధ్యలో ఏమేం చేశాను నువ్వే చెప్పు మళ్ళీ నేను ఏదో అబద్ధం చెప్పు. ఇంకా వెజిటేబుల్ రైస్ కాదురా మొన్న సుధాకర్ ముందు కూడా పొగిడే నన్ను రైస్ అదే ఆలు రైస్ ఆలు కర్రీ సారీ మరి ఆలు కర్రీ ఇంకోసారి కూర్మా లాగా కూడా చేయలే ఒకసారి మీరు క్రికెట్ నుంచి వచ్చేసరికి. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాజ్ యూజువల్లీ వి ఆల్వేస్ సే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డా సబ్స్క్రైబ్ చేయండి దట్ విల్ బి మోర్ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ అండ్ ఆల్సో లైక్ కామెంట్ yes. సో ఎనీ సజెషన్స్ ఇంకా ఈజీగా చేసే వంటలు రెసిపీస్ మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా లెట్ మీ నో. అండ్ ఆఫ్ కోర్స్ మామ్ ఇలా నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. బట్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ హౌ వాస్ ద ఫుడ్ వన్స్ అగైన్ మళ్ళీ పొగుడురా పెళ్ళని పొగుడు ఇన్నిసార్లు వద్దులే ఇట్స్ గుడ్. బై బై టేక్ కేర్.